అయితే ఏ 18,000 కోట్లు అవుతుంది అంటే ఆ ప్రకారం చూస్తే వీళ్ళు ఇంకా దరిదాపులకు గుర్రారు అంతే కదా మరి ఈ రోజు రేట్ల ప్రకారం చూసుకోవాలి కదా అది ప్రపోర్షనట్గా రెండోది ఇంత తక్కువ పెట్టేసి ఎలుగొండ ప్రాజెక్టు ఎలుగొండ ప్రాజెక్టు ఏం చెప్పారు విజయ్ గారు సీఎం గారు 20లో చేస్తామన్నారు 21 అయింది ఇప్పుడు 22 ఆర్థిక సంవత్సరం కూడా అయిపోని వస్తుంది ఎంతవరకు వచ్చింది ఎలుగొండ ప్రాజెక్టు ఇంతవరకు R&R డబ్బులు క్లియర్ చేయలేదు వాళ్ళకి ఇది సో వీళ్ళు ఘనంగా చెప్పుకుంటుంది ఇంకోటి ఏంటో తెలుసిన అమ్మఒడి లాస్ట్ ఇయర్ బడ్జెట్లో పెట్టారు ఇప్పుడు రివైజ్డ్ ఎస్టిమేట్స్లో ఎంత పెట్టారు తెలుసు అమ్మఒడికి జీరో విజయ్ గారు ముఖ్యమంత్రి గారు చదువుతారు కదా అసెంబ్లీలో ఎప్పుడన్నా మీరు జీరో అని వారు చెప్పేది అబద్ధాలు పెట్టినా కూడా చేసుకొచ్చి అబద్ధాలు చదువుతారు ఇక్కడ నిజంగానే వాళ్ళు జీరో చేశారు విజయ్ గారు వాళ్ళు పెట్టింది అమ్మఒడికి లిటరల్లీ జీరో ఇంకా మీరు ఏంది మేము అమ్మఒడికి ఇస్తున్నామని చెప్పి ఇక్కడేమో అమ్మఒడికి అన్ని బెనిఫిట్స్ తీసేసి స్టూడెంట్స్కి వేరు వేరుగా ఇంతకుముందు వచ్చేది విజయ్ గారు స్కాలర్షిప్ల మూలాన అది ఇది వచ్చేది ఆ డబ్బులని తీసేసి మీరు దానికి అమ్మఒడి 21-22 ఆర్థిక సంవత్సరం అంటే ఇప్పుడు కంప్లీట్ అవుతున్న ఆర్థిక సంవత్సరంలో జీరోనే సవరించిన అంచనాలు ఎందుకంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక సంవత్సరం అనాల విద్యా సంవత్సరం అనాలి ఎందుకంటే ఎడ్యుకేషన్ కాబట్టి ఆ స్కీమ్ తీసేసినట్లు లెక్క కదా ఇక సంవత్సరాన్ని తీసేశారు జనవరిలో ఇవ్వాల్సిన దాన్ని జూన్ లో ఇస్తున్నారు అంటే ఒక ఆర్థిక సంవత్సరం మిస్ అయిపోయింది ఒక కంప్లీట్ తీసేశారు ఒక సంవత్సరం ఫస్ట్ 15,000 ఇచ్చారు తర్వాత 1000 దగ్గరికి 14,000 ఇచ్చారు ఇప్పుడు అసలు జీరో చేశారు దానికి కూడా ఫస్ట్ ఏం చెప్పారు వాళ్ళు ప్రతి బిడ్డకన్నారు తర్వాత బిడ్డ నుంచి తల్లికి వచ్చారు ఇంట్లో ఎంతమంది ఉంటుంది అంతమందికి అని చెప్పేసి ఎన్నికల అబద్ధాలు చెప్పారు ఆ తర్వాత వచ్చేసరికి ఇంట్లో ఎంతమందికి అంటే అంతమంది కాదు ఒకళ్ళకి అన్నారు అది కూడా రెండోసారి వచ్చేసరికి ఏం చేశారు మీకు కరెంటు కాలుపు ఇంత కాల్చారు మీ ఇంట్లో ఆ ఉద్యోగం ఉంది ఈ ఉద్యోగం ఉంది మీ కారు ఉంది అది ఉంది అని చెప్పేసి చాలామంది కట్ చేశారు మీరు ఊళ్ళో ఉండట్లేదు అది ఇది అని చెప్పేసి సరే పక్కన పెడతాం ఇంకోటి వచ్చేసరికి అమ్మఒడి తీసేశారు వెలుగొండ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందని బుగ్గన గారు చెబుతారు ఆడ చూస్తే పరిస్థితి R&R కూడా ఇవ్వలేదు ఇది ఈరోజు అప్పుల పరిస్థితి చూస్తే విజయ్ గారు 7,00,000 కోట్లు దాటిచ్చేశారు వాళ్ళే చెప్పారు గ్యారంటీస్ నిన్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వము వారు 2014లో వాళ్ళు సీఎం అయినప్పుడు ఎంత తెలుసా గ్యారంటీస్ 18,069 కోట్లు 18,069 కోట్లు ఉంటే ఈరోజు 117,000 కోట్లు మొన్న డిసెంబర్కి అది మొన్న డిసెంబర్కి విజయ్ గారు అది ఇప్పుడు పబ్లిక్ డెట్ కింద దాదాపు ఒక 4,39,000 కోట్లు చూపించారు ఇందులో పబ్లిక్ డెట్ ఉంది పబ్లిక్ డెట్ కింద ఇందులో ఎడ్యుకేషన్లకు గ్యారంటీలు ఇచ్చి తీసుకున్న రుణాలు అనేవి విడిగా చూపించారు అది విడిగా కదా అట్లా నిందా లెస్ అండర్ ఇంకో అంశం ప్రస్తావించారు ఈ రెండు కాకుండా వివిధ పథకాలకి పనులు చేసినటువంటి వాళ్ళకి లేకపోతే ఇవ్వాల్సిన బకాయిలు అవన్నీ కలిపితే దాదాపు 7-7.5 లక్షల కోట్లు చేరుతున్నారు కరెక్ట్ 100,000 కోట్ల రూపాయల దాకా కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సింది ఉంది గ్యారంటీస్ కార్పొరేషన్లో గ్యారంటీస్ ఇచ్చి తెచ్చింది దాదాపు 130,000 కోట్లు నా లెక్కలు కరెక్ట్గా చెప్పట్లేదు ఇప్పటికి కూడా అడిగితే తర్వాత పబ్లిక్ డెట్ పబ్లిక్ డెట్ అయితే 4.39 మొత్తం కలిపి దాదాపు 7,00,000 కోట్ల రూపాయలు దాటింది విజయ్ గారు ఆ లెక్కలు కరెక్ట్ నేను చాలాసార్లు కూడా గతంలో చర్చించాము క్లియర్గా ఉన్నవి 7,00,000 కోట్ల రూపాయలు ఇది ఉంది ఇది కాకుండా పోనీ ఏమైనా గొప్ప డెవలప్మెంట్ వర్క్ ఏమైనా చేశారంటలేదు ఇంకోటి వీళ్ళు బాగా గట్టిగా చెప్పుకున్నది ఏంది ఆరోగ్యశ్రీ కదా రాజశేఖర రెడ్డి గారు పెట్టారంట చంద్రబాబు నాయుడు గారు తీసేశారు అసలు ఏం లేదన్నారు చంద్రబాబు నాయుడు గారు తీసేస్తే ఇప్పుడు వాళ్ళు ఫిగర్స్ మార్చి వారు కదా ఒకళ్ళు మేము ఏదైనా దొంగ లెక్కలు చెప్పి ఉంటేప్పుడు వీళ్ళ చేతిలో ఉంది కదా ఇప్పుడు ఒక సంవత్సరం కాదు రెండు కాదు మూడు కాదు ఇది నాలుగో బడ్జెట్లు అన్న మార్చాలి కదా 18-19లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన లెక్క ప్రకారం వాళ్ళకి 1,300 కోట్లు ఆరోగ్యశ్రీ కింద వీళ్ళు వచ్చిన తర్వాత 19-20లో 1,400 కోట్లు ఎంత పెరిగింది 100 కోట్లు పెరిగింది నేను కాదను మరి అప్పుడు తీసేస్తే జీరో నుంచి 1,400 కోట్లు రావాలి కదా ఆ తర్వాత 20-21లో పెట్టింది 1,224 కోట్లు మళ్ళీ తగ్గించారు ఇంకా పెరగాలి కదా ఇయర్ ఆన్ ఇయర్ ఇప్పుడు 18-19 నుంచి 19-20కు 100 కోట్లు పెరిగితే 2,200 కోట్లు ఎంత పెరగాలి కదా తగ్గింది 1,224 కోట్లు ఇప్పుడు రివైజ్లో 2,000 కోట్లు ఇచ్చారు ఇది వచ్చేసరికి 1,400 వస్తుంది మళ్ళీ సో ఈ విధంగా తీసుకున్న కూడా ఇరిగేషన్ కానీ ఇది కానీ ఇది కాకుండా రూరల్ వాటర్ సప్లై గ్రామాల్లో వాటర్ సప్లై చేస్తారు కదా అదైతే మరీ దారుణం మా ప్రభుత్వం దిగేటప్పుడు 18-19కి 2,324 కోట్లు ఇది కూడా వాళ్ళు ఇచ్చిన ఫిగర్సే విజయ్ గారు ఏం మార్చడానికి లేదు వీళ్ళు వచ్చిన తర్వాత 19-20కి పెట్టింది ఎంత అంటే ఎందుకు మిగతా చెప్పకుండా ఇవి చెప్తున్నట్టే చాలా ఉన్నా కూడా ఇవి గ్రామాల ఇరిగేషన్ కానీ రూరల్ వాటర్ సప్లై కానీ ఆరోగ్యశ్రీ కానీ చాలా ముఖ్యమైన అంశాలు ముఖ్యమైన దానికంటే కూడా వాళ్ళు పెద్దగా గొప్ప మేము అసలు చేయట్లేదు మేమే చేస్తున్నామని చెప్పేసి 2,324 కోట్ల రూపాయలు 2018-19లో ఉంటే లాస్ట్ ఇయర్లో టీడీపీ గవర్నమెంట్లో వీళ్ళు పెట్టింది 19-20 కాదు 1,319 కోట్లు 20-21 పెట్టింది 550 కోట్లు మళ్ళీ ఇవి కూడా ఇవ్వలేదు ఆ ట్యాంకర్లు దోనలుగా డబ్బులు పాపం
ఎక్స్పెండిచర్ ఇది. తర్వాత ఇప్పుడు 2700 కోట్లని రివైజ్డ్ ఎస్టిమేట్స్లో పెట్టారు. ఇది యాక్చువల్స్కి వచ్చేసరికి తగ్గుతుంది. అంటే ఇరిగేషన్కి ఎట్లయితే ఒక సంవత్సరంలో మేము పెట్టినంత కూడా వీళ్ళు 3 సంవత్సరాలు పెట్టలేదు. రూరల్ వాటర్ సప్లై కూడా విజయ్ గారు, మేము 1 సంవత్సరంలో పెట్టినంత కూడా వీళ్ళు 3 ఏళ్ళలో పెట్టలేదు. ఇది కాకుండా ఎస్సీ ఎస్టీ సప్లయర్ ఎంత సకడ ప్లాన్ అది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు నన్ను నీట్గా ఫ్రేమ్ చేసి చట్టం చేసి దానికి పెడితే, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారను కాంగ్రెస్ గవర్నమెంట్ను మార్చలేదు. దాన్ని ఇంకాస్త మెరుగులు దుద్ది బ్రహ్మాండంగా కంటిన్యూ చేశారు. ఎస్సీ ఎస్టీలకు వెహికల్స్ కొనుక్కోవాలని లోన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు విదేశీ విద్య కావచ్చు, వాళ్ళకి కేటాయించిన ఫండ్స్ను పూర్తిగా వాళ్ళకు మాత్రం ఉపయోగిస్తాడు చేశారు. వీరు వచ్చి ఏం చేశారు, కంప్లీట్గా ఎస్సీ ఎస్టీ సప్లాన్ని ఎత్తిపడేశారు. ఏదన్నా దళితుల మీద మాకు ప్రేమ ఉందంటారు. ఏం ప్రేమ ఉన్నట్టు వీళ్ళకి. ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఎత్తేసి మొత్తం ఏం చెబుతారు, మేము దళితులకు 50,000 కోట్లు ఇచ్చామంటారు. ఎట్టిస్తారు, ఏంటో తెలుసు వాళ్ళు లెక్క చెప్పేది. వాళ్ళకు పెన్షన్స్ ఇస్తారు, మీకు వస్తాయి నాకు వస్తాయి. ఈ పెన్షన్స్ మొత్తానికి కలిపేమో పెన్షన్స్ అన్నట్టుగా లెక్కలు చూస్తుంటే రెడ్డి కార్పొరేషన్ కి 2,000, కమ్మ కార్పొరేషన్ 5,000 అన్ని ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఆ కోటాలో పెన్షన్ డబ్బులు అవే, అమ్మఒడి డబ్బులు లేకపోతే ఇట్లా స్కీమ్స్ ఉంటాయి కదా, లాయర్లకు ఏమైనా ఇస్తే అందులో రేషన్ ఇచ్చినవి కానీ ఇవన్నీ కలిపేది. ఓవరాల్గానే మేము వెల్ఫేర్ మీద సంక్షేమ మీద 50,000 కోట్లు ఖర్చు పెట్టినాము చదువు. మళ్ళీ అందులో నుంచి కొంత పార్ట్లు తీసి 2,00,000 కింద పెట్టినామంటారు. నువ్వు ఎట్లా చదువుతావు, వెల్ఫేర్ అన్న చెప్పు లేకపోతే కులాడ వారికన్నా పెట్టిందని చెప్పు. ఒకవేళ అలా చదివితే నీ బడ్జెట్ 4-5 లక్షల కోట్లు అవ్వాలి కదా. అంటే అబద్ధాలు ఎందుకు, అసెంబ్లీ సాక్షికి అంత అబద్ధాలు ఆడాల్సిన అవసరం వచ్చా. ఎట్లా ప్రతిదీ కూడా మసిపూసి మారేది. లక్ష్మణ్ గారు, మద్య నిషేధం ఇది ఎందుకంటే ప్రజల జీవితాలకు సంబంధించిన అంశం, ప్రజల ఆర్థిక పరిస్థితులు అట్లానే ఆరోగ్య పరిస్థితులు అన్ని కూడా కలిసి ఉన్నటువంటి అంశం ఇది. దీని మీద గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలో పదే పదే చూసాం మనం. అట్లా మన ప్రభుత్వం రాగానే మొత్తం మద్య నిషేధం విధిస్తానని చెప్పి చెప్పడం, 3 దశల్లో నిషేధిస్తాను, చివరికి వచ్చేసరికి కేవలం 5-స్టార్ హోటల్స్లో మాత్రమే, అది కూడా చాలా ఖరీదైనటువంటి ధరతోటి ఎవరన్నా తాగేవాళ్ళు తాగుతారు అక్కడికి వెళ్ళని చెప్పి చెప్పారు. బట్ ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ 20